Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మొగల్తూరు రాజకీయం మరీ ఇలాగేనా? రెబల్ స్టార్ కృష్ణమరాజు భోజన ప్రియుడు. ఆయన అతిథి మర్యాదలు చేయడంలో రారాజు. అందుకే కృష్ణమరాజు సంస్మరణ కార్యక్రమాన్ని కనీ విని ఇరుగని రీతిలో బోల్డ్ అన్ని వంటకాలతో నిర్వహించారు. లక్ష మంది వరకు ఈ సంస్మరణ కార్యక్రమంలో కడుపు నిండా తిని వెళ్ళి ఉంటారు. టన్నుల లెక్కన మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్ ఇలా రకరకాల నాన్ వెజ్ వంటకాలతో పాటుగా వెజ్ వంటకాలు వండి వడ్డించారు. వచ్చిన వారి కోసం ఇలా రకరకాల నాన్ వెజ్ వంటకాలతో పాటుగా వెజ్ వంటకాలు వండి వడ్డించారు వచ్చిన వారి కోసం. అందరూ భోజనం చేసి వెళ్ళండి డార్లింగ్స్ అంటూ ప్రభాస్ వచ్చిన వారిని ఉద్దేశించి కోరాడు. అంతమంది జనాన్ని చూసి కృష్ణమరాజు కుటుంబం మురిసిపోయింది. రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కృష్ణమరాజు కుటుంబాన్ని పరామర్శించారు. కృష్ణమరాజుకి ఘన నివాళులు అర్పించారు. ఇక్కడి వరకు ఓ కథ, ఇక నుంచి వేరే కథ. ఇది రాజకీయ కథ. మొగల్తూరులో జరిగిన కృష్ణమరాజు సంస్మరణ కార్యక్రమం సందర్భంగా కొందరు రాజకీయ కోణంలో విపరీత వ్యాఖ్యలు చేశారు. కృష్ణమరాజు, చిరంజీవి ఇద్దరూ మొగల్తూరుకు చెందినవారే. కానీ కృష్ణమరాజు మాత్రమే మొగల్తూరు అభివృద్ధికి కృషి చేశారన్నది కొందరి ఆరోపణ. చిరంజీవి అసలేమాత్రం మొగల్తూరుని పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. కృష్ణమరాజు గతంలో నరసాపురం ఎంపీగా పనిచేశారు. కేంద్ర మంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు. చిరంజీవి రాజ్యసభకు పనిచేశారు. కేంద్ర మంత్రిగాను బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రిగా చిరంజీవి సేవలకు గతంలో ఇదే మొగల్తూరు వాసులు హర్షం వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు విమర్శలు చేస్తున్న వారెవరు? జరిగింది సంస్మరణ కార్యక్రమం. అయితే ఇక్కడ రాజకీయాలు ఎందుకు ప్రస్తావనకు వచ్చాయి? చిరంజీవి తండ్రి చనిపోతే ఇలాంటి సంస్మరణ కార్యక్రమం ఎందుకు చేయలేదని డిమాండ్ చేయడంలో అర్థమేంటి? చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్తో పాటు ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో మొగల్తూరు వాసులు గర్వపడుతుంటారు కూడా. పనిగట్టుకుని కొన్ని రాజకీయ శక్తులు చిరంజీవి మీద దుష్ప్రచారానికి కృష్ణమరాజు సంస్మరణ కార్యక్రమాన్ని వేదికగా చేసుకున్నాయని, ఇది అవాంఛనీయమని కృష్ణమరాజు కుటుంబ సభ్యులు సైతం ఆవేదన చెందుతున్నారట.